prima di tutto. ఇక్కడికి వచ్చేసిన పోలీస్ సోదరులందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ, వేదిక పై ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చీఫ్ సెక్రటరీ గారికి, నీలమ్మ గారికి, డీజీపీ గౌతమ్ అన్న గారికి, ఇంకా ఐ బిలీవ్ 1349 ఇస్ దాట్ కరెక్ట్ 1349 స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ ఐ థింక్ దాదాపుగా 1049 ఇందులో వన్ స్టాప్ సెంటర్స్ దగ్గర నుంచి ఏవైతే రిలేటెడ్ ఈ దిశకు ఈ పోలీస్ చట్టానికి కనెక్టెడ్ అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్న అక్కడి నుంచి కూడా చూస్తూ ఉన్న అక్కడ ఉన్న పోలీస్ అక్క చెల్లెమ్మలకు అండ్ సోదరులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ డే. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ డేస్ ఎవరు కూడా బహుశా మర్చిపోలేని రోజు ఇది. ఒకటి హిస్టరీలో నిలబడిపోతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్సు, ఎస్పీల కాన్ఫరెన్సు జరిగిన రోజున నేను అన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు ఐ మేడ్ ఎ స్టేట్మెంట్, లా అండ్ ఆర్డర్ అన్నది టాప్ మోస్ట్ ఇన్ ద ప్రయారిటీ లిస్ట్గా ఉంటుందని, మహిళల మీద నేరాలను ఏమాత్రం కూడా ఉపేక్షించబోమని అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అండగా తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. నేరాలను ఎవరు చేయటానికైనా కూడా సాహసించిన నిర్దాక్షిణ్యంగా చట్టాన్ని ప్రయోగించాలి అని చెప్పడానికి దేశంలోనే తొలిసారిగా దిశ చట్టాన్ని తీసుకువచ్చు. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ను ఇక్కడ రాజమండ్రిలో ప్రారంభించడానికి చాలా గర్వపడతా ఉన్నానని కూడా నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. దాని గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఒక చెల్లెమ్మ, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ ఐ థింక్ హర్ నేమ్ ఇస్ ప్రియాంక, ఒక చెల్లెమ్మకు జరిగిన ఒక ఘటన. ఒక డాక్టర్, 26 ఇయర్స్ ఓల్డ్, ఒక డాక్టర్గా ఒక టోల్ గేట్ దగ్గర నుంచి రాత్రిపూట పోతూ ఉన్నప్పుడు జరిగిన ఘటన. ఒక చెల్లెమ్మ రాత్రిపూట ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఆ ఘటన ఒక మనందరికీ ఒక అయోపన. అది జరిగిన తర్వాత దేశమంతా కూడా అది చర్చనీయాంశమైంది. దేశమంతా కూడా చర్చనీయాంశం అదొక్క అంశమే అనుకుంటే అదీ కాదు.
మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లలను కూడా సైతం వదలకుండా ఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి మన సొసైటీలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మనుషులు రాక్షసులు అవుతా ఉన్న వేళ మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులు అవుతున్నారు. నలుగురు కలిసి తాగి ఆ మనిషి రాక్షసుడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులకి ఈ సొసైటీ వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళని ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో అయితే ఇటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే హీరో టప్ప కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు మనమంతా కూడా చప్పట్లు కొడతాం. నిజంగా ఇటువంటి ఘటన జరిగినా అలాంటివి చేసినా తప్పు కాదు అని చెప్పి ఆ సినిమాలు చూసినప్పుడు మనకు అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా చట్టాలు మాత్రం లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ స్వేచ్ఛను మనకు ఇవ్వదు. ఒకవైపున ఏమో చట్టాలు చూస్తే ఆ స్వేచ్ఛను మనకు ఇవ్వవు, మరోవైపు జరిగిన ఘటనను చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. న్యాయమేమో జరగకుండా ఆలస్యం అవుతూ పోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నప్పుడు నిజంగా మనసుకు కూడా బాధ అనిపిస్తుంది. చట్టాల మీద కూడా మనకున్న గౌరవం కూడా పోతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చాం. చట్టం అన్నది కూడా చట్టం పరిధిలోనే న్యాయం జరగాలి, కానీ ఆ చట్టం త్వరితగతిన న్యాయాన్ని అందించాలి. ఆ త్వరితగతిన న్యాయం అందినప్పుడు వెంటనే శిక్షలు పడినప్పుడు వ్యవస్థలోకి భయం అనేది ఒకటి వస్తుంది. ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తే వెంటనే శిక్ష ఉంటుంది అన్న భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది. నిర్భయ చట్టం చూసాం. నిర్భయ చట్టం కూడా ఆ రోజుల్లో నిర్భయ చట్టాన్ని ప్రేరేపించింది జ్యోతి అని ఒక చెల్లెమ్మ ఘటన, జ్యోతి సింగ్ అనుకుంటా. 8 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ఆ నిర్భయ ఘటనలో ప్రేరేపించిన నిర్భయ చట్టాన్ని ప్రేరేపించిన ఆ ఘటనలో 8 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా శిక్ష పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 సంవత్సరాలు అయిపోయింది. ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు వెంటనే శిక్షలు పడనప్పుడు పోలీసు దర్యాప్తుకు కోర్టు విచారణకు సంవత్సరాలు పడుతూ ఉంటే నేరాలు పెరిగే పరిస్థితి దారితీస్తుంది. మన రాష్ట్రాన్ని తీసుకుంటే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే 2014లో దాదాపుగా 13,549 కేసులు నమోదు కాగా 2015లో మహిళలపై అత్యాచారాల కేసులు 13,088 కేసులు, 2016లో 13,948 కేసులు, 2017లో 14,696 కేసులు, 2018లో 14,048 కేసులు నమోదవుతా ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేప్ కేసులు ఏమి ఎన్ని అని చెప్పి చూస్తే వాటిలో రేప్ కేసులు 2014లో 937 కేసులు,
2015లో 1040 1014 కేసులు, 2016లో 969 కేసులు, 2017లో 1046 కేసులు, 2018లో 1096 కేసులు నమోదైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిన్నపిల్లలకు సంబంధించి కూడా నేరాలు ఎన్నున్నాయని చెప్పి చూస్తే, బాలికలపై అత్యాచార నేరాలకు సంబంధించి 2014లో 4032 కేసులు, 2015లో 4114 కేసులు, 2016లో 4477 కేసులు, 2017లో 4672 కేసులు, 2018లో 4215 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే, మన రాష్ట్రంలోనే ఈ 5 సంవత్సరాల్లోనే మన కంటికి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. మరి ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలి అని అంటే, ఇలాంటి నేరాలను ప్రతి సంవత్సరం జరుగుతాయి, ఇదేం కొత్త ఏం కాదు. మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, మన దాంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి, ఇదేమి కొత్త ఏం కాదు, వదిలేద్దామా అని చెప్పి అనుకోవడం ఒక ఎత్తైతే లేదు. ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేస్తే, ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ దిశ చట్టం అని చెప్పి కూడా నిజంగా ఈ దిశ చట్టంలో చట్టంతో ఏం జరగబోతుంది, ఇంతకు ముందుటికి ఇప్పటికీ తేడా ఏమిటి అని చెప్పి ఈ దిశ చట్టం గురించి 4 మాటలు చెప్పాలనంటే, ఎక్కడైనా మహిళల మీద కానీ, ఎక్కడైనా పిల్లల మీద కానీ అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ వారి మర్యాదకు భంగం కలిగించే నేరాలకు ఎక్కడైనా జరిగితే, వాటిలో రెడ్ హ్యాండెడ్ కేసులు అంటే కేసెస్ విత్ అడిక్వేట్ కంక్లూజివ్ ఎవిడెన్స్, ఇటువంటి నేరాలు ఎక్కడైనా ఉంటే 7 రోజుల లోపలే దర్యాప్తు పూర్తి చేస్తాం, 14 రోజుల్లోనే విచారణ పూర్తి కూడా చేసి ఏకంగా ఉరిశిక్ష కూడా వేయడానికి కూడా అనువుగా ఈ చట్టాన్ని తయారు చేస్తాం. అంటే ఎక్కడైనా కూడా అడిక్వేట్ కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా మన కళ్ళ ఎదుటినే ఒక వాస్తవికంగా ఒకటి ఘటన జరిగిన తర్వాత కూడా, అది అందరి కళ్ళ ఎదుటినే జరిగిన తర్వాత కూడా దాన్ని వదిలేస్తే, దాన్ని అలానే వదిలేస్తే, న్యాయం జరగకపోతే ఇక ఆ తర్వాత ఈ వ్యవస్థలోకి ఎప్పుడు కూడా మార్పు అనేది రాదు. మైకులు పట్టుకొని మాట్లాడమే ఉంటుంది కానీ మార్పులు మాత్రం రాని పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇందుకోసం మనందరి ప్రభుత్వం సిఆర్పిసిని ఐపీసీలోను ఐపీసీ చట్టాల్లోను కావలసిన మార్పులు చేశారు. చేసిన తర్వాత ఈ చట్టం అనేది కాంక్రెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి, అంటే లా అండ్ ఆర్డర్ ఇస్ జస్ట్ నాట్ స్టేట్ సబ్జెక్ట్, ఇది కాంక్రెంట్ లిస్ట్లో ఉంది. కేంద్రం సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్టు స్టేట్ సబ్జెక్టు రెండింటికి మధ్య ఉన్న సబ్జెక్టు కాబట్టి మనం చేయాల్సింది మనం చేసి బిల్లును పాస్ చేసి ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం, ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ కోసం ఇది మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అక్కడ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఇక ఆ ఫైలు కదులుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ బిల్లు ఒక చట్టం రూపంలో త్వరలోనే వస్తుందని, మనస్ఫూర్తిగా రావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా మన చేతుల్లో ఉన్న అంశం కాదు కాబట్టి మనం చేయాల్సిందంతా చేశాం. కానీ ఒకవైపున చట్టం తయారు చేయడం, చట్టం కోసం దీని బిల్లుని చట్టంగా మార్చడం కోసం ప్రయత్నం చేయడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్టు మన చేతుల్లో రాష్ట్రం పరిధిలో ఉన్న కొన్ని మార్పులు, ఇవి మన చేతుల్లో చేయాల్సిన పనులు. వెంటనే మన చేతుల్లో చేయాల్సినవన్నీ కూడా
ఏమేం చేయాలి అని చెప్పి వెంటనే వాటి మీద ధ్యాస పెట్టడం జరిగింది. పిల్లలు మహిళల మీద జరిగే నేరాలకు వెంటనే శిక్ష విధించేందుకు 13 జిల్లాలలో వెంటనే 13 కోర్టులు వెంటనే దీనికోసం ఏర్పాటు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. వీటి కోసం 26 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేసి హైకోర్టుకు అభ్యర్థించడం జరిగింది. ఆ హైకోర్టు నుంచి మనకు వెంటనే ఆ మనకు 26 కోట్ల రూపాయలు కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం కాబట్టి అక్కడి నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రతి జిల్లాలోనూ